ఉన్న పరిస్థితుల్లో అందరూ హెల్పింగ్ నేచర్ అనేది మనిషికి ఒక అవగాహన రావాలి. మనము ఒకటి ఇక మనం భగవంతుడు ఎట్లా నడిపిస్తే నడుస్తుంది, కానీ మనము ఇంతమంది ఉన్నాము, మనం ధైర్యంగా ఉన్నాము ఉండని చెప్పడానికి మనం ఒకరికొకరు సాయం చేసుకోవాలా? ఎట్లా మనము బాధ ఇది తీర్చలేను, ఇది ఏది సరేమ్మా, ధైర్యంగా ఉండండి. రవికృష్ణ సాయానికి ఆర్థిక సాయం చేయడానికి ఈసే మంది ఫోకస్ పాయింట్ రమణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, వారి బృందంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టార్టింగ్ మనిషికి అంటే పక్కల ఇంటి పక్కల ఉండి కూడా మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో, అంటే ఎక్కడో ఉండి ఒక హైదరాబాద్ నుంచి ఈసీఎల్ నుంచి ఒక ఫోకస్ యూనియన్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు వారు స్పందించి ఇంకా మారుమూలమైన గ్రామానికి వచ్చి సాటి ఫోటోగ్రాఫర్కి ఒక మానవత్వం చాటిన ఫోకస్ యూనియన్కి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేము కూడా మీ అడుగుజాడల్లో కావచ్చు, ఇంకెక్కడైనా సరే మీరు చేసిన సాయం మాకు, మేము కూడా మా యూనిటీలో మా మెంబర్లతో చెప్పుకొని ఇంకెక్కడైనా ఇలాంటి ప్రోగ్రాం ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు మేము కూడా మాకు తోచినంత సాయం చేస్తామని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చేస్తామని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.